యాక్చువల్గా మేము స్పెయిన్ సాంగ్కి బయలుదేరినప్పుడు మాస్టర్ కొరియోగ్రఫీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ అయిపోయింది. మొత్తం డాన్సర్లు వీళ్ళందరూ కలిసి మీరు నెంబర్ ఆఫ్ సాంగ్స్ చేస్తుంటారు, ఆల్మోస్ట్ ఎవ్రీడే షూట్ చేస్తుంటారు. జింతాక్ సాంగ్ మీరు ఒక్క స్టెప్ ఏదైతే రవితేజ గారికి మన వింటేజ్ రవితేజ్ లాగా ఫీల్ అయ్యే ఒక ఫీలింగ్ అందరికి తీసుకొచ్చిన ఈ సాంగ్ మీకు ఎలా స్పెషల్? ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు అండి మంచి ఊపు ఉంది. ఇప్పుడు మా కొరియోగ్రాఫర్స్కైనా నేను మంచి మూమెంట్స్ చేయాలంటే సాంగ్ మంచి ఊపు ఉండాలి. సాంగ్ మంచి సాంగ్ ఇచ్చారు మాకు భీమ్స్ గారు, అలా మా కాసర్ల గారు మంచి లిరిక్స్ రాశారు. మీరు మంచి స్టెప్స్ ఇచ్చారు, నాకు డైరెక్టర్ గారు మంచి సాంగ్ ఇచ్చారు. ఇంకా అంతా మంచి అంత బాగున్నప్పుడు మంచి స్టెప్స్ పడకపోతే ఎలాగండి? అసలు దానికి తోడు రవితేజ గారి ఎనర్జీ, మామూలు ఎనర్జీ కాదు ఆయనకి. ఆయన ఎనర్జీతో పాటు శ్రీలీల బాగా మ్యాచ్ చేసింది. చాలా మంచి డాన్సర్ అండి తను కూడా శ్రీలీల మాస్టర్. ఇది జనరల్గా ఈ సాంగ్ ఎవరు విన్నా ఏ డాన్స్ మాస్టర్ 99.99% అందరు సెట్ సాంగే చేస్తారు. కరెక్ట్. ఇది ఫారెన్ సాంగ్ చేయాలన్నది మీ కాల ఇద్దరు కాల? అసలు ఆ కాన్వర్సేషన్ ఏం జరిగిందారు? డైరెక్టర్ గారు అడిగారండి, డైరెక్టర్ గారు ఏదైనా కొత్తగా చేయాలని అడిగారు. కొత్తగా చేయాలి మాస్టర్, ఏంటి ఇది ఫారెన్లో చేద్దాం సెట్లో చేద్దాం అని. ఫస్ట్ నేను విన్నప్పుడు కూడా జనరల్గా మీరు అన్నట్టే సార్ సెట్లోనే చేద్దాం అన్నా. మళ్ళీ డైరెక్టర్ గారు ఓకే సార్, సార్ సెట్లో ఫారెన్ అయితే ఎలా ఉంటుంది అన్నారు. ఒకసారి మళ్ళీ ఆలోచించి నిజంగా డెఫినెట్గా ఫారెన్ అయితే కొత్తగా ఉంటుంది. రెగ్యులర్గా ఇదేంటి కమర్షియల్ సాంగ్ సెట్లోనే చేయాలి అనుకుంటారు, కాదు అది బ్రేక్ చేసి ఫారెన్లో చేద్దాం ఎందుకు బాగోదు అన్నట్టు డైరెక్టర్ గారు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేసి దాని తగ్గట్టు కాస్ట్యూమ్స్ అన్నీ అనుకున్నాం. మన కార్తీక్ డిఓపి కూడా మంచి సపోర్ట్ ఉండి చాలా బాగా చేశారు.